ఏకదంతం మహాకాయం తప్త కాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం వందేహం గణనాయకం. హాయ్, హలో, నమస్కార, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు. వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. టుడే స్పెషల్ గెస్ట్ తెలుసా అండి, బ్యూటిఫుల్ అండ్ క్యూట్ కాస్మెటిక్ యోగా థెరపిస్ట్ శ్రీ సంగీత అంకత గారు. సంగీత గారు, మీకు ఎన్ఆర్ఐ రేడియో తరపున, యాజమాన్యం తరపున, శ్రోతల తరపున స్వాగతం, సుస్వాగతం అండి. హాయ్ అండి. హాయ్ అండి, ఎన్ఆర్ఐ శ్రోతలందరికి నా నమస్కారాలు, స్వాగతం అండి. ముందుగా మీరు ఎక్కడ పుట్టారు, మీ పేరెంట్స్, మీ కుటుంబం గురించి కొంచెం వివరించండి మేడం. నేను హైదరాబాద్ లోనే పుట్టి పెరిగానండి. సో చిన్నప్పటి నుంచి ఇదే ప్లేస్ లో ఉండడం జరిగింది. నా స్టడీస్ అండ్ ఎవ్రీథింగ్ అంతా కూడా హైదరాబాద్ లోనే జరిగింది. మా పేరెంట్స్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ చేశారు. అండ్ ఈ బ్యూటీ మీద ఇంట్రెస్ట్ అంటే ఇది మా మదర్ నుంచి నాకు వచ్చిందని చెప్పొచ్చు బేసిక్ గా. సో చిన్నప్పటి నుంచి కూడా మా మదర్ అన్ని అంటే నాచురల్ ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా హెయిర్ కి గానీ స్కిన్ కి గానీ ఆవిడ కేర్ తీసుకోవడం చూసినప్పటి నుంచి మేబీ దాట్ లైక్ ఇన్ బిల్ట్ అలా అయి ఉంటుంది నాకు. సో లేటర్ ఆన్ వెన్ ఐ గ్రూ అప్ ఆఫ్టర్ మ్యారేజ్ ఐ హావ్ ఎంటర్డ్ టు దిస్ ప్రొఫెషన్. ఓ నైస్ అండి. సో యోగా అంటే ఏంటి, యోగా అవసరమా, ఇంతకు ముందు కాలంలో యోగా చేసే వాళ్ళు ఉన్నారా రోజు? యోగా ఇది వరకు యాక్చువల్ గా గురుకులాలలో పిల్లలు ఎప్పుడైతే గురుకులాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళు వాళ్ళకి వాళ్ళ దైనిక చర్యలో ఒక భాగంగా ఈ యోగా అని చేసేవాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా కుల వృత్తులలో వాటిలలో అందరూ ఇన్వాల్వ్ అయి ఉండేవాళ్ళు కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ అనేది వాళ్ళకి ఆటోమేటిక్ గా ఉంది. అలా వాళ్ళు వాళ్ళ జీవితంలో బిజీగా ఉండేవాళ్ళు, వాళ్ళకి యాక్టివిటీ అంటూ ఉండేది, జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. సో ఎక్కువగా ఇంటరాక్షన్ అనేది అందరితో జరగడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ ఉండేది, ప్లస్ కౌన్సిలింగ్ లాంటివి కూడా ఇంట్లో పెద్దవాళ్ళతో జరిగేది కాబట్టి అప్పుడు అంత అవసరం మనకు పడలేదండి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనము ఎక్కువగా గ్రాడ్యుయేట్స్ మీద డిపెండ్ అయిపోయి ఉన్నాము. సో మనకి ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లేదు కాబట్టి ఈ కాలంలో అందరికీ ఈ వర్కౌట్స్ కానీ యోగా కానీ ఎనీ కైండ్స్ ఆఫ్ ఫిట్నెస్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా మారుతుంది. ఎస్, మీరు యోగా అంటే చాలా రకాల గురూజీలు చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. యోగానే కాకుండా మీరు కాస్మెటిక్ యోగా థెరపిస్ట్ అని అంటారు కదా, ఎలా అయ్యారు మీకు, దీని మీద ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? బేసిక్ గా నేను బ్యూటీ ఎక్స్పర్ట్ అండి. సిన్స్ 23 ఇయర్స్ అయితే అంటే కొంతకాలం పనిచేసిన తర్వాత ఈ బ్యూటీ ఫీల్డ్ లో ఏమవుతుంది అంటే మోస్ట్ ఆఫ్ ద హెయిర్ స్టైలిస్ట్ కానీ బ్యూటీ ఎక్స్పర్ట్స్ కానీ నెక్ పెయిన్ తో, బ్యాక్ పెయిన్ తో, సయాటికా పెయిన్ తో బాధపడడం అనేది జరిగి వాళ్ళు సంపాదించింది అంతా కూడా ఒక 10 ఇయర్స్ కరీ తర్వాత వాళ్ళు మెడికల్ ఎక్స్పెన్సెస్ కి స్పెండ్ చేయడం జరుగుతుండేది. సో అలాగే నాకు కూడా ఆ 10 ఇయర్స్ తర్వాత కొంత ఫిజికల్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినప్పుడు నేను ఈ యోగా వైపు టర్న్ అవడం జరిగింది అనమాట. అలా ఈ రెండు ప్రొఫెషన్స్ ని నేను క్లబ్ చేసి నాకు అంటే బ్యూటీ అనేది నా ప్యాషన్ యాక్చువల్ గా. సో దాన్ని వదలడం ఇష్టం లేక ఈ రెండింటిని క్లబ్ చేసి ఒక కాస్మెటిక్ యోగా థెరపీ అని తీసుకురావడం జరిగింది. ఓకే అండి. ఇప్పుడు చాలా మంది బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతుంటారు ఎక్కువ మంది. బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ చేసుకోవడానికి మీరు ఏమన్నా టిప్స్ చెప్తారా పొట్ట తగ్గడానికి? అర్థమైంది, పొట్ట తగ్గడానికి లేదా బెల్లీ తగ్గడానికి లేదా పాట్ బెల్లీ అంటారు దీన్ని. సో ఈ పొట్ట తగ్గడమా మెయిన్ రావడం అనేది ఎలా వచ్చింది అన్నది ముఖ్యంగా కారణం తీసుకోవాల్సి ఉంటుందండి. కొంతమందికి ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల వస్తుంది, కొంతమందికి సెడెంటరీ లైఫ్ వల్ల వస్తుంది, కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. సో ఏ విధమైన కారణం వల్ల వాళ్ళకి ఈ పొట్ట అనేది వచ్చింది అని చూసుకున్న తర్వాత అప్పుడు దానికి సంబంధించి మనం కరెక్షన్ చేసుకునే వర్కౌట్ చేసినట్లయితే డెఫినెట్ గా రిజల్ట్ ఉంటుంది. దాన్ని బట్టి చేయాలంటారు?
అవునండి, తప్పకుండా. ఇప్పుడు ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళు, చాలా తక్కువగానే తింటున్నామండి అయినా పొట్ట వచ్చేస్తుంది అంటారు. ఎందుకు బేసిక్ రీజన్ అంటే మనము కంటిన్యూస్ గా డెస్క్ టాప్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో 8 అవర్స్ కనుక కూర్చున్నప్పుడు వాళ్ళకి మొత్తం లైఫ్ స్పాన్ లో ఎవ్రీ డే 8 అవర్స్ కూర్చున్నట్లయితే 6 సంవత్సరాల ఆయుర్దాయం తగ్గిపోతుందని సైంటిఫిక్ రీసెర్చెస్ వల్ల తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకి పొట్ట తగ్గాలి అంటే వాళ్ళు ఎవ్రీ 1 అవర్ కొంత వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి మూవ్ అవ్వడం అనేది చేయాలి. అలాంటి చేంజెస్ చేసినప్పుడు మనకి డెఫినెట్ గా పొట్ట అనేది కంట్రోల్లో ఉంటుంది. సో కంటిన్యూస్ గా ఒకే సిట్టింగ్ లో ఉండటం వల్ల కూడా పొట్ట వస్తుంది అంటారు. యా, ఒకే పొజిషన్ లో కూర్చుని ఉన్నప్పుడు 1 గంట దాటినట్లయితే మన బాడీలో ఫ్యాట్ స్టోరేజ్ మెకానిజం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అది స్టార్ట్ అయినప్పుడు అబ్డోమెన్ ఏరియాలో అంతా కూడా ఫ్యాట్ అక్యుములేషన్ అనేది జరుగుతుందన్నమాట. లేదు స్ట్రెస్ లో ఉన్నారు, బాగా స్ట్రెస్ లో ఉన్నప్పుడు కూడా హార్మోన్ ఆల్టరేషన్ అనేది జరగడం వల్ల వాళ్ళకి అబ్డోమినల్ ఏరియాలో, హిప్ ఏరియాలో, లోవర్ బాడీలో ఎక్కువగా ఫ్యాట్ అక్యుములేషన్ అనేది జరుగుతుంది. సో ఇలా రీజన్ తెలుసుకోకుండా మనము పొట్ట ఉంది అని చెప్పేసి ఫుడ్ తగ్గించేసి మనం ఇంకా వర్కౌట్స్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాడీ ఇంకా మళ్ళీ స్ట్రెస్ మోడ్ లోకి ఇంకా ఎక్కువ వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంకా ఇంపాసిబుల్ అవుతుంది అన్నమాట వెయిట్ తగ్గడం. కాబట్టి ఏ కారణం ఉంది అని చూసుకుని దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకున్నట్లయితే అప్పుడు మనకి వర్కౌట్ వల్ల చాలా మంచి బెనిఫిట్ వస్తుంది. ఓకే అండి, మనకి ఇప్పుడు ఒక ఆత్మీయులు వచ్చారండి, వాళ్ళని ఒకసారి పలకరిద్దామండి. హాయ్ అండి, హర్ష గారు. హాయ్ అండి, నమస్కారం. శ్రీదేవి గారు మనతో ఉన్నారు. సంగీత గారు కాస్మెటిక్ యోగా థెరపిస్ట్. హాయ్ అండి, నమస్కారం అండి. సంగీత గారు నమస్తే. హర్ష గారు చెప్పండి. నేను చూసానండి, ఇప్పుడే వింటున్నాను స్టార్టింగ్ నుంచి. అండ్ నేను ఒక చిన్న విషయం అడగలుగుతున్నాను మిమ్మల్ని. యోగా అనేది యాక్చువల్గా నేను యూకేలో ఉంటాను అండి, వెల్ నోన్ ఫర్ ఇండియా. యోగా అంటే ఇండియా అన్నట్టు ఒక సిగ్నేచర్ వచ్చింది, అది మంచి విషయమే. కాకపోతే మీ దగ్గరికి వస్తూ ఉంటారు కదా నేర్చుకోవడానికి యోగా, వాళ్ళు కంటిన్యూటీ ఉంటుందా అండి? జస్ట్ ఏదో ఆ కొంచెం సేపు చేసి మళ్ళీ గివ్ అప్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి? ఎందుకంటే ఇప్పుడు యోగా చేస్తున్నావు అంటే కొంచెం అబ్బా యోగా చేస్తున్నావు అన్న ఫీలింగే ఉంటుంది వినేవాళ్ళకి. మనకి ఎవ్రీ డే మోటివేషన్ అనేది కంపల్సరీ అండి. కొద్ది రోజులు చేస్తాం జనరల్ గా, డిస్టెంట్ చాలా మంది చేసే పని అదే అవుతుంది. సో ఆ మోటివేషన్ అనేది ఉండాలి. తర్వాత కొంత బాడీ అనేది ట్యూన్ అవ్వాలండి. ఈ యోగా పోజెస్ గానీ తర్వాత ఆ ప్రాణాయామం చేసినప్పుడు మనకి మైండ్ ట్యూనింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మీకు ఈ మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. బేసిక్ గా ఏమవుతుందంటే అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఫిట్నెస్ లో మనకి బోర్ కొట్టడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అది ఓన్లీ మనకి ఫిజికల్ బాడీ మీద పనిచేస్తుంది. వేరేస్ కమ్స్ వెన్ వి కమ్ టు యోగా, మనకి అది ఫిజికల్ అండ్ మెంటల్ ఇంపాక్ట్ రెండు ఉంటుంది. కాబట్టి మన బ్రెయిన్ ట్యూనింగ్ అనేది జరగడం వల్ల మనం ఆ కంటిన్యూటీ అనేది మెయింటైన్ చేయగలుగుతాం. యా, నైస్ అండి. యాక్చువల్ గా నేను ఎప్పుడో చేసేవాళ్ళం కానీ ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నాం అండి. యోగా అంటే మా ఫ్రెండ్స్ అందరూ చేస్తున్నారు, కాకపోతే కంటిన్యూటీ ఉండదు. ప్రాణాయామంతో మీరు కనుక ఎండ్ చేసినట్లయితే మీకు డెఫినెట్ గా ఆ ట్యూన్ అనేది మనకి బాగా అవుతుంది బాడీ. అప్పుడు మనకు ఆ కంటిన్యూటీ ఉంటుంది అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు చెప్తూ ఉండండి, వింటూ ఉంటాను నేను. నేను తెలుసుకుంటాను, చాలా తెలుసుకోవాలి నాకు కూడా, బట్ నాకు ఇది తెలియదు అండి ఏం అడగాలనేది, అదే వింటూ ఉంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ హర్ష గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, బాయ్ అండి. ఇప్పుడు మీరు స్కై యోగా స్పెషలిస్ట్ అని విన్నాను. అంటే స్కై యోగా అంటే ఏంటి, దాని ద్వారా మనకి ఉపయోగం ఏంటి? ఇది స్కై యోగా అనేది సింప్లిఫైడ్ కుండలిని యోగా అంటారండి. ఇది వేదాద్రి మహర్షి యాక్చువల్ గా దీనికి ఆద్యులు అనమాట. సో మనకి యోగా అనేది ఇప్పుడు చాలా ఏళ్ల క్రితమే, అంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయిన సిస్టమ్ మనకి. అయితే మనకి అప్పుడున్న కాలమే ఇప్పుడు కూడా లేదు, కాబట్టి మనకి మారుతున్న కాలానికి అనుగుణంగా, యా మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కనుక ఇందులో చేంజెస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు పరిస్థితుల ప్రకారము ఇప్పుడు మనకి ఏదైతే అవసరమో దాని ప్రకారంగా మహర్షి ఏం చేశారంటే, ఆయన ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ అనమాట. సో దీని ప్రకారం ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం యోగాలో ఏ మార్పులు అయితే అవసరమో అలాంటివన్నీ చేసి ఒక లేమన్ ఈజీగా చేయగలిగేటట్టుగా ఒక యోగా సిస్టమ్ అనేది ఆయన క్రియేట్ చేశారు.
ఇందులో కొంతవరకు ఆసనాలు ఉంటాయి, కొంత ప్రాణాయామం ఉంటుంది, తర్వాత మెడిటేషన్స్ అనేవి ఉంటాయి. తర్వాత స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇందులో కాయకల్ప అని యాంటీ ఏజింగ్ టెక్నిక్ ఉందన్నమాట. దీని వల్ల ఏమవుతుంది అంటే మనకి బాడీలో డిసీజెస్ అనేవి రావడం, తర్వాత ఇమ్యూనిటీ అనేది పెరగడం బాగా జరుగుతుంది. దీంతో పాటు ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు అంటే రోగాలు లేకపోవడం మాత్రమే కాదన్నమాట, అంటే మనిషి శారీరక మానసిక ఆరోగ్యంతో పాటు సామాజిక ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అనే ఆస్పెక్ట్ ని ఇందులో మహర్షి ప్రవేశపెట్టడం జరిగింది అన్నమాట. సో దాన్నే ఇంట్రోస్పెక్షన్ అంటాం. సో ఈ విధంగా ఈ పర్టికులర్ సిస్టమ్ ఏదైతే ఉందో ప్రస్తుతం ఉన్న కాలానికి అనుగుణంగా ప్రవేశపెట్టడం జరిగిందండి. ఓకే అండి, మనకు ఒక మొబైల్ ఆత్మీయులు యాడ్ అయ్యారండి, పలకరిద్దాం. హలో అండి. హలో హలో హలో, నమస్కారం అండి, స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియోకి. ఎవరు మాట్లాడుతున్నారు? బాబీ గారు మనతో పాటు ఉన్నారు. సంగీత మేడం మాట్లాడతారా? యా ఓకే అండి. హాయ్ సంగీత గారు. హలో బాబీ గారు. బేసిక్ గా అంటే నేను నాకు బేసిక్ క్వశ్చన్స్ ఏ ఉన్నాయండి బేసిక్ యోగాకి సంబంధించి. అంటే చాలా మంది కొంచెం డౌట్స్ ఏవి బేసిక్ గా, అంటే యోగా గురించి అందరూ రకరకాలుగా చెప్తున్నా కానీ రెండు మూడు క్వశ్చన్స్ మాత్రం ఆన్సర్స్ ఎక్కడ దొరకట్లేదు. అందులో ఒక బేసిక్ క్వశ్చన్ ఇది నాకు తెలిసి మీకు చాలా ఈజీ అనుకుంటా. వన్ ఈజ్ యోగా అనేది, యా యోగా అనేది ఒక మెంటల్ ప్రొసీజరా లేకపోతే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఒక బిగ్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పటికే యుఎస్ మార్కెట్ అంతా కూడా దీన్ని ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ గా ప్రమోట్ చేస్తా వస్తా ఉంది, యుఎస్ లో కానీ యూకే లో కానీ. ఇండియాలో మాత్రం ఒక మెంటల్ ప్రొసీజర్ అనే యాంగిల్ లో వెళ్తుంది. అంటే అసలు ఎందుకు రెండు వేస్ తీసుకోవాల్సి వచ్చింది యోగా అనే దాని మీద, దాని డెఫినేషన్ లోనే ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ వచ్చింది అంటారు? ఒకటి ఏమైంది అంటే అండి, యోగా అనగానే చాలా మంది బాడీని ట్విస్ట్ అండ్ టర్న్ చేసి ఒక ఏమంటారు ఒక విపరీతమైన పోస్చర్ లోకి తీసుకెళ్తేనే, అంటే ఒక ఆసనాలలో మాత్రమే యోగా అనేది ఈ వెస్ట్రన్ కల్చర్ లో ఎక్కువగా ముందుకు తీసుకెళ్ళడం అనేది జరిగిందండి. బేసిక్ గా ఏమవుతుందంటే ఆసనాలు అనేది ఒక మెట్టు మాత్రమే, అంటే ఫిజికల్ యాక్టివిటీ మనకి ఎక్కువ లీడ్ చేస్తుంది అంటే మనము కొద్దిసేపు మెడిటేషన్ అది చేయడానికి మన స్పైనల్ స్ట్రెంగ్త్ పెరగడానికి వీటి కోసం అని చెప్పేసి ఆసనాలు ఒక మెట్టు లాంటిది మాత్రమే. అయితే యమ ప్రాణయామ ధారణ ధ్యాన సమాధి ఈ స్టెప్స్ అన్ని ముందుకు చాలా ఉన్నాయి, వాటన్నింటినీ వదిలేసి ఒక ఆసనాలు మాత్రమే పట్టున్నారు. అందుకే ఇప్పుడు సీనియర్ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాధపడే విషయం ఏంటంటే యోగా అనేది దాని యొక్క ఆథెంటిసిటీ అనేది కోల్పోతుంది అని చెప్పేసి దాన్ని ప్రాపర్ గా ముందుకు తీసుకెళ్ళాలి అన్నది వాళ్ళు చేసే కృషిలో భాగంగా జరుగుతుంది అన్నమాట. యా ఇంకొక క్వశ్చన్ కూడా సంగీత గారు, అంటే దీనికి రిలేట్ అయ్యింది, అంటే యోగా జస్ట్ సమ్ మెంటల్ కండిషనింగ్ అనుకోవాలా? ఎందుకు అంటే కాస్త డెప్త్ గా వెళ్ళి గమనించినా గానీ మెంటల్ కండిషనింగ్ అనేవి చెప్పే విధంగా, అంటే మనం పతంజలి యోగ సూత్రాన్ని ఫాలో చేసినా గానీ లేకపోతే ఈవెన్ బుద్ధిస్ట్ మెడిటేషన్ టెక్నిక్స్ ని మనం ఫాలో అయినా కానీ ఎస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ మెంటల్ కండిషనింగ్ అని చెప్పేసి అని వాళ్ళు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ మెంటల్ కండిషనింగ్ అనే దాని మీద యా నిజంగా అది మెంటల్ కండిషనింగ్ అనుకోవాలి? మనకి బుద్ధిజం వచ్చే వరకు ఏమైందంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ మెంటల్ కండిషనింగ్ అనేది దాని వైపు వెళ్ళిపోయింది అండి బేసిక్ గా. సో కాబట్టి ఏంటంటే అంటే ఒక మనిషి ఇప్పుడు మనకి 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 మన పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే కూడా బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, తర్వాత సన్యాసాశ్రమం, ఇలా నాలుగు స్టెప్స్ మన ఒక మనిషి లైఫ్ లో భాగంగా ఉన్నప్పుడు మనకి ఏ ప్లేస్ లో ఏ సమయంలో ఏది జరగాలి అన్నది మనకి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్ ఎక్కడ వస్తుందంటే యోగా అనేది ఒక గ్రూప్ యాక్టివిటీ లాగా తీసుకెళ్ళినప్పుడు ఇది మోర్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కిందనే డిఫిట్ అయిపోయింది అన్నమాట బేసిక్ గా. సో ఇది యంగ్స్టర్స్ అవుతుంది, కొంచెం ఎల్డర్లీ ఏజ్ లో ఒకలాగా దీని అవసరం డిఫరెంట్ గా మారుతుంది అన్నమాట. ఎందుకంటే బాడీలో హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి, మజిల్ డెవలప్మెంట్ కానీ మజిల్ మిడిల్ ఏజ్ వాళ్ళకి మనము ఆపాదించడానికి ఉండదు అన్నమాట.
ఇలా అవుతుందండి, అంటే ఒక గ్రూప్ సెషన్స్ లో అయిపోయి ఇది ఒక మాస్ హిస్టరిక్ మూమెంట్ లాగా అయిపోయింది అనమాట. అలా కాదు, బేసిక్ యోగా అనేది ఓన్లీ పర్సనల్ ప్రాక్టీస్ మాత్రమే. అంటే ఒక మనిషి పెరిగిన పరిస్థితులు, వాళ్ళ సామాజిక పరిస్థితులు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ మెంటల్ కండిషనింగ్ ఎలా ఉంది, దాన్ని బట్టి ఒకరికి పర్సనల్ గా వాళ్ళకి ఒక రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలా యోగా కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే ఇది ఇండివిజువల్ గా మనకి బాగా బెనిఫిషియల్ గా ఉంటుంది. ఇప్పుడు మై చాయిస్ వేరే ఉంటుంది, నా చాయిస్ వేరే ఉంటుంది, దానికి తగ్గట్టుగా మనం ఏది ప్రిఫరెన్స్ ఇస్తున్నాము అన్న దాన్ని బట్టి మన ఎక్సర్సైజ్ రెజ్యూమ్ యోగాలో మనం ఏం చేస్తున్నాము అన్నది డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఒకే సారాంశం ఉందా యోగా పట్ల, లేకపోతే రెండు వేరు వేరుగా డిఫర్ అయ్యారా ఏమన్నా యోగా డెఫినేషన్ విషయంలో? బుద్ధిజం లో మోర్ ఇట్స్ ఎ మెంటల్ యాక్టివిటీ అండి. పతంజలి యోగాలో కూడా సిమిలర్ గా ఉంటుంది, బట్ ఇక్కడ వంత ఆసనాలకి వీటికి కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే 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 అండి, థాంక్యూ అండి, థాంక్యూ ఫర్ కాలింగ్, బాయ్ అండి. హలో మేడం, ఇప్పుడు ఇద్దరు ఆత్మీయులు ఉన్నారు ఇంకా మనకి. హాయ్ అండి క్రిష్ గారు. హలో అండి, నమస్కారం అండి శ్రీదేవి గారు. స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియోకి. మనతో ఉన్నారు యోగా మేడం సంగీత గారు, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం అండి సంగీత గారు, మీకు కూడా స్వాగతం అండి మా ఎన్ఆర్ఐ ఫ్యామిలీకి. థాంక్యూ సో మచ్. ఐ యామ్ వెరీ హ్యాపీ టు బి హియర్. థ్యాంక్ యూ అండి, మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. యోగా యోగాకి, నార్మల్ యోగాకి మరియు కాస్మెటిక్ యోగాకి డిఫరెన్స్ ఏంటిదండి దీంట్లో? దాంట్లో యాక్చువల్గా ఇది కొంచెం సింపుల్ అండి. యాక్చువల్గా ఏంటంటే బేసికలీ ఐఎమ్ అ బ్యూటీ ఎక్స్పర్ట్, సో జనరల్ గా ఈ బ్యూటీ సెలూన్స్ లో వీటిలో చేసే ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ బాహ్య సౌందర్యం వరకే పరిమితం అయి ఉంటుంది. అంటే కొన్ని కొన్ని ఏమవుతుంది అంటే అది మీరు ఈ బ్యూటీ సర్వీసెస్ లో దాంట్లో ఫీల్ చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది. అలాంటప్పుడు ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ బ్యూటీ వి జస్ట్ ఎంటర్ ఇంటూ ది ఇంటర్నల్ బ్యూటీ కాన్సెప్ట్ అనమాట. అలాగా నేను దీన్ని కాస్మెటిక్ యోగా థెరపీ అనడం జరిగింది అనమాట. అంటే దీంట్లో ఎక్కువ వేరే అంటే స్టెప్స్ ఇట్లా ఏం డిఫరెంట్ గా తెలియవు కదా? లేదు. మేము కూడా చేస్తామండి, అంటే మేము కూడా చేస్తాం, మేము ప్రాణాయామం చేస్తాము, ఇంకోటి సూర్య నమస్కారం కూడా చేస్తాం అనమాట. సో అది సూర్య నమస్కారాలు లేదా అంటే ఓన్లీ ఒక కాన్సెప్ట్ వరకే ఉండి లిమిట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏం అవుతుంది అంటే ఒక్కొక్క యోగా ట్రైనర్ ఎలా ఉందంటే వాళ్ళకి సంబంధించి ఏదో ఒక స్పెషలైజేషన్ దానికి పెట్టుకుని ఇలా మేము బిగ్ చేస్తాము అని చెప్తున్నారు కదా. సో బేసిక్ గా యోగా అనేది ఒకటి, దాంట్లో ఎవరికి వాళ్ళు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న కాన్సెప్ట్ ని హైలైట్ చేసుకుంటూ దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అవునవును, అంటే నాకు తెలిసిన వాళ్ళు కొద్దిగా వాళ్ళు ఏంటంటే కపాల భాతి చేస్తుంటారు రెగ్యులర్ గా. సో నేను రెగ్యులర్ గా చేసేది ప్రాణాయామం అనమాట. అంతే, వాళ్ళు ఏంటంటే అది ఒక్కటే చేస్తారు అనమాట. ఓకే ఓకే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీకు కపాల భాతి ప్రాణాయామం కూడా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఒక రకంగా చేయాలి, లేదా హెమరాయిడ్స్ అంటే ఫైల్స్ లాంటి ప్రాబ్లం ఎవరికైనా ఉన్నప్పుడు వాళ్ళు చేయాల్సిన పద్ధతి వేరే ఉంటుంది. తర్వాత షోల్డర్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా చేయాల్సిన పద్ధతి వేరేగా ఉంటుంది. కాబట్టి ఇలా అందరిలాగా కాదు, వాళ్ళకి ఎలా అయితే అవసరమో దాని ప్రకారం, అంటే వెయిట్ రిడక్షన్ కోసం చేసినప్పుడు, అంటే కపాల భాతీలో కూడా మీకు 3-4 వెరైటీస్ ఆఫ్ కపాల భాతీలు ఉన్నాయన్నమాట. సో అలాంటప్పుడు ఏది అవసరం అన్న చూసుకునే చేయాల్సి వస్తుంది. హలో హలో, ఓకే అండి, ఇంకొక ఆత్మీయులు ఉన్నారండి. థాంక్యూ వెరీ మచ్ అండి, వింటున్నాను. లేదండి, ఇంకా వింటుంటాను నేను, చాలా మంచి విషయాలు తెలుసుకుంటాము. థాంక్యూ సో మచ్, థాంక్యూ అండి శ్రీధర్ గారు, మంచి మాకు సంగీత గారు తీసుకొచ్చి తెలియని విషయాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఇంకొక ఆత్మీయులు ఉన్నారండి. హాయ్ అండి, రాధారాణి గారు. హలో హలో హలో, మొబైల్ ఆత్మీయులు ఉన్నారండి. హలో, ఎవరండి? స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియోకి. నేను డాక్టర్ నాగేశ్వర్ ఫ్రమ్ తిరుపతి అండి. నాగేశ్వర్ గారు స్వాగతం అండి, మనతో పాటు ఉన్నారు యోగా మేడం సంగీత గారు, మాట్లాడండి.
హలో నమస్తే చెప్పండి. నమస్తే మేడం, చాలా సంతోషం ఎన్ఆర్ఐ రేడియో ద్వారా మీలాంటి వాళ్ళు కలుసుకోవడం ఆనందంగా ఉంది. సర్వైకల్ ప్రాబ్లం ఉంది మేడం, లెఫ్ట్ సైడ్ హ్యాండ్, దానికి ఏమైనా ఆసనాలు చేసుకోగలరా? మీరు డాక్టర్ అన్నారు కదండి, సో ఇన్ లైక్ ఎలా అకాడమిక్ గానా లేదా మీరు ఎలా డాక్టర్ అంటున్నారు? నేను వచ్చేసి ఆర్ఎంపీ డాక్టర్ మేడం. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మాచార్య గా వచ్చేస్తాను. ఓకే అండి, ఓకే అండి, దిస్ నైస్ టు హియర్. సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే కనుక బేసిక్ గా మెయిన్ ట్రీట్మెంట్ చేసేది ఏంటంటే మేము డెర్మాథెరపీ ఇస్తామండి. అది కాకుండా సింపుల్ గా అంటే ఇది ఏంటంటే ఒక మజిల్ ఒక ఆరిజిన్ నుంచి ఇన్సర్షన్ వరకు మనం పంచేయడం జరుగుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది అంటే మన రేంజ్ ఆఫ్ మోషన్ పెరుగుతుంది, ప్లస్ మజిల్ ఎక్కడైతే స్టక్ అయ్యి ఉందో అది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో కాకుండా సింపుల్ గా మనకి నెక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఈ నెక్ ఎక్సర్సైజెస్ తో పాటు ట్రాక్షన్ మెథడ్ అని ఉంటుంది అనమాట. ఈ ట్రాక్షన్ మెథడ్ లో మీకు సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది చాలా బాగా కంట్రోల్ అవడం జరుగుతుందండి. కాకపోతే ముఖ్యంగా మనము ఇందులో దృష్టి పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఇలా బరువులు లిఫ్ట్ చేయడం కానీ లేదా మీరు ఒకవేళ ఏదైనా సిస్టమ్ ఆపరేట్ చేస్తుంటే దాన్ని ఎలా ఆపరేట్ చేస్తున్నారు అనేది కానీ లేదా మీరు ఒక మొబైల్ యూజ్ చేస్తుంటే దాన్ని ఎలా వాడుతున్నా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ రూల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మీకు నొప్పి తగ్గడం అనేది ఇంపార్టెంట్ కాదు, నొప్పి అనేది ఈ నొప్పి ఎలా వస్తుంది అనేది ఒకసారి తీసుకోండి. దాని ఓకే అండి, ఇంకేమైనా అడగాలండి మీరు డాక్టర్ గారు? ఏం లేదు మేడం. లేదండి, థ్యాంక్ యూ అండి, చాలా సంతోషం. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. ఓకే, హాయ్ రాధారాణి గారు. హాయ్, స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియోకి. ఫస్ట్ టైం కాల్ చేసినట్లున్నారు. అవును, శ్రీదేవి ఉంది అని కాల్ చేశాను. శ్రీదేవిని రోజు రోజు వింటూ ఉంటాం కదా శ్రీదేవి మాటలు. ఓకే, థ్యాంక్ యూ. మనతో ఉన్నారండి సంగీత మేడం, యోగా మేడం, వారితో మాట్లాడండి. నమస్తే మేడం. సంగీత గారు వెల్కమ్ ఎన్ఆర్ఐ రేడియో. థ్యాంక్ యూ మేడం. ఈ మంచి మంచి విషయాలు చెప్తున్నారు మీరు, ఇందాక నుంచి వింటున్నాను నేను కూడా. అయితే ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఒబిసిటీ ఉన్న వాళ్ళు మన ఈ యోగాస్ ఎలా చేసుకుంటే త్వరగా రికవరీ అంటే తగ్గుతారు అనేది నాకు ఒక డౌట్ ఉందండి. అంటే నేను ఇంతకు ముందు యోగాస్ బాగా చేశాను, ఫ్రీక్వెంట్ గా డైలీ 2 times చేసేదాన్ని. అన్ని యోగాస్ ఈవెన్ చక్రాసనము శీర్షాసనము అన్ని వేసేదాన్ని. సో ఇప్పుడు మాత్రం కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ మూలంగా కొన్ని చేయలేకపోతున్నాను. హలో హలో 37 అండి. ఓకే, హలో. ఒకటి మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇందులో ఏదైనా కూడా వర్కౌట్ కానివ్వండి, ఎనీ ఫార్మ్ ఆఫ్ వర్కౌట్, మీరు ఓవర్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే మీ బాడీ అగైన్ స్ట్రెస్ మూడ్ లోకి పోవడం అనేది జరుగుతుందండి. కాబట్టి రోజుకి 2 సార్లు యోగా చేసాము లేదా 2 సార్లు ఎక్సర్సైజ్ చేసాము అనేది మీరు బంద్ చేయండి. ఇది బంద్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీకు బాడీ స్ట్రెస్ మూడ్ లోకి వెళ్ళండి. మీరు ఎప్పుడైనా ఒకసారి ఎక్సర్సైజ్ చేశారు అంటే దానికి బాడీకి ఒక 1 day పడుతుంది, ఎందుకంటే దాని నుంచి స్ట్రెస్ నుంచి రికవర్ అవ్వడానికి 23 hours టైం తీసుకుంటుంది. కాబట్టి ఓవర్ వర్కౌట్ అనేది ఎవరు చేస్తారు అంటే స్పోర్ట్స్ పర్సన్ మాత్రమే వాళ్ళు ఎక్కువ అవర్స్ వర్కౌట్ చేస్తారు. అటు దానితో పాటు దానికి కాబట్టి వాళ్ళకి ఏ విధమైన అంతే తప్ప ఒక నార్మల్ పర్సన్ అనేది మంచి తర్వాత అంటే తిన్నారు అంటే ఇన్పుట్ అవుట్పుట్ అనేది చూసుకోవాలి. మీరు తింటున్నారు వర్కౌట్ తిన్నాం కదా అని చెప్పేసి నెక్స్ట్ డే మనం ఆకలి వేయకుండా ఉండదు కదా. ఎవరిది కొంచెం వేరే వేరే వాయిస్ వినిపిస్తున్నాయి, చెక్ చేసుకోండి మేడం, వాయిస్ కట్ అవుతుంది.
అదే నాకు కూడా ప్రాబ్లం ఉంది, వాయిస్ మేడం మాట్లాడేది కూడా బ్రేక్ అవుతోంది. ఆ మేడం వాయిస్ బ్రేక్ అవుతోంది. ఆ ఇప్పుడు క్లియర్ ఉందా అండి? ఇప్పుడు ఓకే అండి. అదే అదే నాకు డౌట్, అంటే మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఒబిసిటీ తోటి కొంచెం ఓవర్ వెయిట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, తన గురించి అని నేను ముందు అడిగాను అనమాట. యాక్చువల్గా నాకేం ప్రాబ్లం లేదు, ఎవరికైనా మంచిది కాదండి, ఇది ఒకటి మాత్రం లో పెట్టుకోవాలి. అలా చేసినప్పుడు బాడీ స్ట్రెస్ మోడ్ లోకి వెళ్ళాలి. ఓకేనండి? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా వింటూనే ఉంటాం, మీరు మంచి మంచి విషయాలు చెప్తూ ఉండండి. సంగీత గారు ఒకసారి వాయిస్ చూసుకోండి, కట్ కట్ అవుతుంది, బ్రేక్ అవుతుందండి. హలో హలో సంగీత గారు, మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అర్థం అవ్వకుంది, కట్ కట్ వస్తుంది, బ్రేక్ అవుతుంది. ఫస్ట్ పర్వాలేదు, జస్ట్ ఇప్పుడు ఈ 5 మినిట్స్ లో చాలా బ్రేకింగ్గా ఉంది. ఆ నేనైతే ఒకటే ప్లేస్ లో కూర్చుని ఉన్నానండి, నేను చేంజ్ చేయలేదు యాక్చువల్ గా. వెహికల్ సౌండ్స్ అట్లా ఏమన్నా కొంచెం డోర్ క్లోజ్ చేయడం ఏదైనా చేయండి, కొద్దిగా డిస్టర్బెన్స్ గా ఉంది. రైట్ రైట్. ఇప్పుడు ఓకే అండి. ఇప్పుడు చాలా మంది పింపుల్స్ ఎక్కువ వస్తుంటుంది, టీనేజర్స్ కి ఎక్కువ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే పింపుల్స్, మొటిమల్లు. ఈ దీనికి ఏమైనా టిప్స్ చెప్తారా అండి, మొటిమల్లు తగ్గడానికి కానీ రాకుండా ఉండటానికి కానీ? ఇప్పుడు పింపుల్స్ రావడానికి యాక్చువల్గా ఆయిలీ స్కిన్ వాళ్ళకైనా డ్రై స్కిన్ వాళ్ళకైనా ఎవరికైనా కూడా పిహెచ్ బ్యాలెన్స్ అనేది ఉంటుందండి. ఈ పిహెచ్ బ్యాలెన్స్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో అప్పుడు పింపుల్ స్కిన్ మీద ర్యాష్ రావడం జరుగుతుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే పింపుల్స్ రూపం చూస్తుంది, అదే డ్రై స్కిన్ వాళ్ళకైతే ప్యాచీ స్కిన్ కానీ లేదా పిగ్మెంటేషన్ కానీ వస్తుంది. కాబట్టి స్కిన్ పిహెచ్ బ్యాలెన్స్ కరెక్ట్ గా మెయింటైన్ చేసినట్లయితే పింపుల్స్ ప్రాబ్లమ్ 70% కంట్రోల్ వస్తుంది. అంటే ఒక మంచి టోనర్ మీరు సెలెక్ట్ చేసుకొని మార్నింగ్ ఫేస్ క్లెన్స్ చేసిన తర్వాత, అంటే వాష్ చేసిన తర్వాత ఫేస్ మీద స్ప్రే చేసుకున్నట్లయితే డెఫినెట్ గా మనకి పింపుల్స్ అనేది కంట్రోల్ అవుతుందండి. అండ్ క్లెన్జింగ్ టోనింగ్ మాయిశ్చరైజింగ్, అది ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ఏది స్ప్రే చేయాలి? ఏమన్నా బ్రాండ్స్ ఉన్నాయా? యా, లోటస్ లో యాక్చువల్ గా టోనర్ వస్తుందండి, సో రీజువనేటింగ్ టోనర్ అని వస్తుంది లోటస్ కంపెనీలో, అది బాగా పనిచేస్తుంది. మార్నింగ్ ఒకసారి మొహం వాష్ చేసిన తర్వాత దాన్ని కనుక స్ప్రే చేసుకున్నట్లయితే తర్వాత రెగ్యులర్ గా మీరు ఏదైతే అప్లై చేస్తారో అవన్నీ అప్లై చేయొచ్చు. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత యూ కెన్ అప్లై వాట్ ఎవర్ యూ వాంట్ ఆన్ యువర్ ఫేస్. అలాంటప్పుడు కంట్రోల్లోకి వస్తుంది, పిహెచ్ బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు 2 మినిట్స్ అయిన తర్వాత స్ప్రే చేసినాక ఫేస్ మళ్ళీ వాష్ చేసుకోవాలా అవసరం లేదా? డైరెక్ట్ గా మనం ఏ ప్రోడక్ట్స్ వాడతాం, స్నో గానీ పౌడర్ గానీ అప్లై చేయొచ్చా? చేయొచ్చు, అది ప్రాసెస్ స్కిన్ లో అబ్జార్బ్ అయిపోతుంది, ఆ తర్వాత మీరు అన్ని పౌడర్ లాంటివి అప్లై చేసుకోవచ్చు. ఓకే అండి, మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు. హలో అండి. హలో హలో నమస్కారం, నమస్కారం అండి, గుడ్ ఆఫ్టర్నూన్, ఎవరు మాట్లాడుతున్నారండి? నేను నల్లూరు కోటేశ్వరరావుని, కోదాడ నుంచి. స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియోకి. అండ్ మనతో ఉన్నారు సంగీత మేడం, యోగా మేడం, మాట్లాడండి సార్. మేడం గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సంగీత గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను అంటే ఒక ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతుంది ఇప్పుడు, అంటే కొద్దిగా వయసు 30 ఆ రేంజ్ తర్వాత ఫేస్ పై నల్ల మచ్చలు ఎక్కువ వస్తున్నాయి, జెంట్స్ కైనా లేడీస్ కైనా ప్రతి ఒక్కరికి. రిజల్ట్ ఎక్కడికి పోయినా రిజల్ట్ పోవట్లేదు, డబ్బులు అయితే అయిపోతున్నాయి తప్ప మచ్చలు పోవట్లేదు. మీరు మన టిప్స్ లో ఏమన్నా చెప్పగలరా మేడం? అనే ప్రాబ్లం యాక్చువల్ గా మీకు అంటే పీల్స్ అనేవి చేయాల్సి ఉంటదండి, స్కిన్ పీల్స్ అనేవి చేసినప్పుడు ఈ పిగ్మెంటేషన్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. బేసిక్ గా ఇది హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అండి, పిగ్మెంటేషన్ అనేది జనరల్ గా. సో మీరు సన్ డ్రై స్కిన్ వాళ్ళైతే గనక ఎండలో వెళ్ళినప్పుడు వాళ్ళు సన్ ప్రొటెక్షన్ అనేది బాగా తీసుకోవాల్సి ఉంటది, ఎందుకంటే మనకి ఓజోన్ డిప్లీషన్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనకి దీని వల్ల మనకి స్కిన్ బర్న్ తో పాటు, మనకి ఇండియాలో స్కిన్ బర్న్ అనేది తక్కువ, సో స్కిన్ పిగ్మెంటేషన్ ఎక్కువగా వస్తుంది అన్నమాట.
కాబట్టి మనం సన్ స్క్రీన్ అనేది యూజ్ చేసినట్లయితే ఎండలో పోయినప్పుడు మనకి డెఫినెట్ గా ఈ పిగ్మెంటేషన్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. తర్వాత ఆయిల్ మసాజెస్ అనేది బాగా ఇంపాక్ట్ చూపిస్తుందండి. అంటే మీకు ఆవ నూనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ వీటితో మీరు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మీరు మసాజ్ కనుక చేసుకున్నట్లయితే డెఫినెట్ గా బాగా హెల్దీగా ఉంటుంది. అదర్వైజ్ ఒక సెలూన్ లో కనుక చేసినట్లయితే డెఫినెట్ గా పీల్స్ చేస్తాడు. ఆ పీల్స్ చేసినప్పుడు కూడా ఈ మచ్చలు ఇవన్నీ కంట్రోల్ అవడం జరుగుతుంది. కానీ అది కొంచెం మీరు జాగ్రత్తగా చేసుకోవాల్సి వస్తుంది. పీల్స్ అనేవి ఎప్పుడైనా సేఫ్ గా చేయకపోతే కనుక ఇంకా కొంచెం స్కిన్ బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చాలా వరకు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి, సేఫ్ పీల్స్ అనేవి వచ్చాయి. దీంతో కనుక మనం ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే డెఫినెట్ గా స్కిన్ లో పిగ్మెంటేషన్ అనేది కంట్రోల్ వస్తుంది. అది ఏ బ్రాండ్ బెస్ట్ అండి పీల్స్? హలో మేడం, వాయిస్ బ్రేక్ అయింది. వాష్ చేస్తామండి మనం, ఫేస్ వాష్ చేస్తాం. జనరల్ గా అందరూ వాష్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ఒక్కొక్క ఏజ్ ప్రకారము మనకి 25 వరకు ఒక స్కిన్ ఫేస్ వాష్ ఉంటది, 25 నుంచి 35 వరకు ఒక టైప్ ఆఫ్ ఫేస్ వాష్ ఉంటుంది, అండ్ 35 నుంచి కొంచెం హైడ్రేట్ చేస్తూ ఉండేలాంటి ఫేస్ వాషెస్ ఉంటాయి. అంటే హైడ్రేటింగ్ ఫేస్ వాషెస్ అనేవి ఉంటాయి. ఇలా వాడినట్లయితే మనకి స్కిన్ లో ఉండే న్యాచురల్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోకుండా బ్యాలెన్స్ అవుతూ స్కిన్ హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. ఫస్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు ఫేస్ వాష్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి మేడం, ఫుడ్ అలవాట్లకి దానికి సంబంధం ఉందంటారా? బాగా కెమికల్స్ తర్వాత పొల్యూషన్ మన చుట్టూ చాలా ఎక్కువగా అయిపోయింది కాబట్టి ఫుడ్ కొంత అంటే మీరు ఎంత స్పైసీ జంక్ ఫుడ్ అది తీసుకోకుండా కొంత హెల్దీగా మనం ఆకుకూరలు లాంటివి తీసుకున్నప్పుడు మీ కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ అన్ని కంట్రోల్ అవుతాయి కాబట్టి డెఫినెట్ గా అప్పుడు స్కిన్ అనేది గ్లో వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మన ఎన్ఆర్ఐ ఫ్యామిలీకి, ఎన్ఆర్ఐ వారికి, మరి ఆర్జే శ్రీదేవి గారికి, మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. బాయ్ అండి, కాల్ చేస్తూ ఉండండి. అండ్ మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు మేడం. శోభారాణి గారు స్వాగతం అండి. హలో, నమస్తే అండి శ్రీదేవి గారు. నమస్తే మేడం మీకు కూడా. హలో హలో, మాట్లాడండి మేడంతో. హలో, నమస్తే మేడం. హలో సంగీత మేడం. హలో సంగీత మేడం, కాల్ కట్ అయినట్టుంది కదా. మ్యూట్ లో ఉందో ఏమో మరి. హలో 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 సంగీత మేడం. హలో, అదే వాయిస్ వినిపించాలి. ఇప్పుడు మీకు ఇప్పుడు వినిపిస్తుందండి. అదే మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి శోభ గారు, వారు ఏదో డౌట్ అడుగుతున్నారు, వినండి. హలో మేడం, సంగీత మేడం, నమస్తే మేడం. నమస్తే శోభ గారు, చెప్పండి. మేడం, ఇప్పుడు ఫేస్ మీద కానీ లేకపోతే ఎక్కడైనా బాడీలో ఈ మధ్య కాలం నుంచి కొంతకాలం నుంచి చిన్ని చిన్ని పులిపిరి లాంటి వస్తువు ఉంటాయి కదా మేడం, అంటే అవి కొంచెం పెద్దవి అవ్వవు, పెద్దవి అవ్వవు, అట్లనే ఉంటూ ఉంటాయి, కానీ మళ్ళీ కొత్త పుడుతూ ఉంటాయి మేడం. అది మరి వాటిని ఎలా సాల్వ్ చేయాలంటారు? ఇది కార్టరైజేషన్ అని ఒక అంటారంటే క్లినికల్ ప్రాసెస్ అండి. మెషిన్ తో ఇది డిస్పోజబుల్ నీడిల్స్ యూజ్ చేసి రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఒక కొన్ని ఉన్నప్పుడు ఇది వేరే ప్లేస్ లోకి కూడా స్ప్రెడ్ అవడం అనేది జరుగుతుంది. అంటే స్వెట్టింగ్ వస్తుంది కదా, స్వెట్టింగ్ వచ్చినప్పుడు ఆ స్వెట్ ద్వారా వేరే ప్లేస్ లో కూడా ఇవి స్ప్రెడ్ అవుతాయి. కాబట్టి ఇది కాటరైజింగ్ అనే పద్ధతి ద్వారా రిమూవ్ చేసుకోవాలండి. రిమూవ్ చేసుకుంటే మచ్చ అనేది ఏం పడదు, జాగ్రత్తగా చేసినట్లయితే, ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్ చేసినట్లయితే ఎలాంటి మచ్చలు పడవు. తర్వాత మీకు ఎక్కువ అవడం అనేది డెఫినెట్ గా తగ్గుతుంది. అసలు ఎక్కువగా ఫేస్ మీద అక్కడ వస్తూ ఉంటాయి మేడం అవి, ఎందువల్ల అలా వస్తున్నాయి అనేది కూడా ఒకసారి అర్థం కాకుండా ఉంటుంది. ఫేస్ మీద, మెడ మీద అనే ఇవి రావడం జరుగుతుందండి చాలా వరకు. కొద్దిగా రేర్ కొంత
చెస్ట్ వరకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే మేడం, అంటే వాటిని రిమూవ్ చేయాలి కంపల్సరీ అంటారు? కంపల్సరీ రిమూవ్ చేయాలండి, లేకుంటే ఉన్న ప్లేస్ లో మీకు ఎక్కడైతే స్వెట్టింగ్ వస్తుందో దానివల్ల అది వేరే ప్లేస్ లో అంటున్నప్పుడు మీకు ఇది కంటేజియస్ గా ఉంటది అన్నమాట స్ప్రెడ్ అవుట్. దాన్ని ఏదన్నా మేము అక్కడ వరకు రాకుండా ఏమన్నా ఇంట్లో ఏమన్నా మెడిసిన్ లాగా ఉపయోగించుకునే అవకాశం ఉందంటారా? మీకు హోమియోపతిలో మీరు ట్రై చేయొచ్చండి, దాంట్లో వాళ్ళు మెడిసిన్ ఇస్తారు. ఒక్కొక్కసారి దాంతో కంట్రోల్ అవ్వనప్పుడు మాత్రము ఈ కాటరైజింగ్ అనే మెథడ్ ద్వారా మాత్రమే మీకు అవి రిమూవ్ చేయడం జరుగుతుంది. ఓకే మేడం, ఆల్రెడీ మేము ఎట్లాగో హోమియోపతి వాడుతూనే ఉంటాం మేడం, ఈసారి నెక్స్ట్ టైం కనుక్కుంటాను. థ్యాంక్ యూ మేడం, చక్కటి సజెషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం శ్రీదేవి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. బాయ్ అండి. బాయ్ అండి. మేడం, DZMR మెథడాలజీస్ ఫర్ నెక్ అండ్ బ్యాక్ పెయిన్, దీని గురించి కొంచెం వివరించండి మేడం. ఈ DZMR థెరపీ అంటే డ్యూయల్ జోన్ మయోఫాషియల్ రిలాక్సేషన్ అంటారండి. ఇది ఇంటర్నేషనల్ టెక్నిక్. నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, నీ పెయిన్ ఎవరికైతే చాలా సివియర్ గా ఉంటాయో వాళ్ళకి దీని వల్ల 100% బెనిఫిట్ అనేది జరుగుతుందండి. ఇది యాక్చువల్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ అన్నమాట పెయిన్. రీహాబ్ స్పెషలిస్ట్ అంటారు అన్నమాట దీన్ని. సో ఈ కోర్స్ నేను చేయడం జరిగింది. సో దీని వల్ల నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ మరియు ఏజ్ తో రిలేటెడ్ అంటే ఇప్పుడు 70 ఏళ్ళు అలా వచ్చిన వాళ్ళు ఉంటారు, 60 ఏళ్ళు పైన దాటిన వాళ్ళు ఉంటారు. ఆ ఏజ్ తో వచ్చే మోకాల నొప్పులు అలాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి కూడా దీని వల్ల రిలీఫ్ అనేది జరుగుతుంది. అంటే రిలీఫ్ మాత్రమే ఉంటుందా, పూర్తిగా మోకాల నొప్పులు అవి దూరం చేయచ్చు? ఇప్పుడు చాలా మంది ఫీల్ అవుతున్నారండి నీ పెయిన్స్, అదే మోకాల నొప్పుల వల్ల బ్యాక్ పెయిన్ అంటే నెక్ పెయిన్. మేము ప్రాక్టికల్ గా మేము 60 అబౌవ్ ఇయర్స్ వాళ్ళది మేము ట్రై చేసి చూసాము. సో డెఫినెట్ గా అంటే రోజు ఏమవుతుందండి, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లు మీరు ఇవాళ మనం బోన్ చేసాము అంటే రేపు బోన్ చేస్తాం కదా, ఇదే విధంగా ప్రతి ఒక్క జాయింట్ కి మొబిలిటీ అనేది కంపల్సరీ అనేది. అంటే మన ఏజ్ మారుతున్న కొద్దీ కొంచెం స్టిఫ్నెస్ అనేది వస్తుంది, కాబట్టి మూవ్మెంట్ అనేది కంపల్సరీ. ఆ మూవ్మెంట్ కంపల్సరీ ప్రాపర్ గా చేసినట్లయితే డెఫినెట్ గా మోకాల నొప్పులు అనేవి బాగా తగ్గుతుందండి, అంటే రాకుండా ఉంటుంది డెఫినెట్ గా. రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయాలంటారు? ప్రాక్టీస్ చేయాలి అంటే మోకాల నొప్పి వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే ఇంకా కొంచెం యూసేజ్ అనేది తక్కువ చేయడం చేసేస్తారు అన్నమాట. అలాంటప్పుడు ఇంకా స్టిఫ్నెస్ అనేది ఎక్కువ అవుతుంది. కాలు నొప్పిగా ఉందని ఆ కాలు మీద అసలు బరువు వేయకుండా వేరే కాలు మీద ఎక్కువ బరువు వేసి అలా నడవడం లేదా ముందుకు బెండ్ అయి నడవడం చేస్తుంటారు. మెట్లెక్కినప్పుడు అది ముందుకు బెండ్ అయి చేస్తూ ఉంటారు మెట్లెక్కి. సో ఇలాంటి వాటి వల్ల ఇంకా ప్రాబ్లం అగ్రవేట్ అవుతుంది. సో సరి అయిన పోస్చర్ అనేది మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సోఫా లాంటి దాంట్లో ఇవన్నీ చుట్టాలు కూర్చోడానికే తప్ప మనం కూర్చోవడం ఎక్కువగా చేయకూడదు బేసిక్ గా. సో ఈ సోఫాలలో కూర్చోవడం వల్ల వీటి వల్ల కూడా మనకి బ్యాక్ అండ్ నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. సో మాక్సిమం కొంచెం హార్ట్ సర్ఫేస్ మీద కూర్చోవడము, లాంగ్ అవర్స్ కూర్చోవాల్సి వచ్చినప్పుడు, లేదా స్ట్రైట్ గా స్పైన్ ఉండేటట్టుగా అంటే డైనింగ్ టేబుల్ చైర్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని కొంచెం మనం రెగ్యులర్ గా యూజ్ చేసినట్లయితే మనకి ఈ మోకాలు నొప్పి వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. జనరల్ గా ఈ సోఫాలలో కూర్చున్నప్పుడు ఏమవుతుంది అంటే మీ మోకాలు యొక్క హైట్ నడుము కన్నా పైకి వెళ్తుంది, అలాంటప్పుడు మోకాలు ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఓకే, అంటే సోఫా సెట్ లో కూర్చోకూడదు. యా, ఇవన్నీ లైఫ్ స్టైల్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ అండి చాలా వరకు. సో లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనేది దీనిలో గనక మనం చేసుకున్నట్లయితే డెఫినెట్ గా మనకి ఈ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే అండి, ఇప్పుడు ఎక్కువ సాఫ్ట్వేర్ లో ఎక్కువ బ్యాక్ పెయిన్ అది అంటుంటారు, ఎందుకంటే లాంగ్ టైం వాళ్ళు ఒకే పోస్చర్ లో ఒకే పొజిషన్ లో ఉంటారు కాబట్టి, వాళ్ళకి ఏమైనా రిలీఫ్ అవ్వడానికి ఏమైనా టిప్స్ చెప్తారా మీరు? బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ వాళ్ళు ఎక్కువ చెప్తుంటారు నాకు. సెషన్స్ మేము యాక్చువల్ గా కండక్ట్ చేస్తూ ఉంటామండి. సో వర్క్ ప్లేస్ లో వాళ్ళు కూర్చునే టేబుల్ చైర్ ఎలా ఉంది అని చూసి దాని ప్రకారం వాళ్ళు అలా కూర్చున్న పొజిషన్ లోనే ఎలాంటి వర్కౌట్స్ అనేవి వాళ్ళు ఒక 1 అవర్ కి ఒకసారి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు కనుక స్పెండ్ చేసినట్లయితే ఎలాంటి యాక్టివిటీస్ వాళ్ళ స్పైన్ ని తర్వాత నెక్ ఏరియాని హెల్దీగా ఉంచుకోవచ్చు అనేది మేము టీచ్ చేస్తూ ఉంటాం అన్నమాట. దీని వల్ల ఏంటంటే వాళ్ళకి వర్క్ ప్లేస్ లో 8 అవర్స్ కూర్చున్నా కూడా ఎలాంటి మోకాలు నొప్పి కానీ బ్యాక్ పెయిన్ కానీ రాకుండా ఉంటుంది అన్నమాట. సో స్పైనల్ స్ట్రెచెస్ అనేవి చేయిస్తాము.
ఫైనల్ కూర్చున్న చేయడం ఫైనల్ స్ట్రెచ్ ఉంటుంది. లెగ్ లిఫ్ట్స్ అనేవి ఉంటాయి, నెక్ సర్కిల్స్, నెక్ రొటేషన్స్ అనేవి ఉంటాయి, తర్వాత ఆర్మ్ రొటేషన్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ కూర్చున్న ప్లేస్ లో గంటకు ఒకసారి మనం కొద్దిగా 2 మినిట్స్ కదిలించినట్లయితే, మనం ఏం ప్లేస్ వదిలేసి వర్క్ వదిలేసి వాళ్ళని పక్కకు వెళ్ళిపోయి కొద్దిగా హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయమని చెప్పము, ఆ కూర్చున్న ప్లేస్ లోనే 2 మినిట్స్ లేదా ఒక మెయిల్ వచ్చినప్పుడు వాళ్ళ పక్కకి నడుచు దాన్ని వెళ్ళి కొద్దిగా నడుస్తూ అలా కొంచెం ఆపరేట్ చేయడము, లేదా ఫోన్ కాల్ వచ్చినప్పుడు లేచి నిలబడి మాట్లాడటము. కూర్చున్న వాళ్ళు గంటకు ఒకసారి నిలబడాల్సి ఉంటుంది, నిలబడుతూ వర్క్ చేసే వాళ్ళు గంటకు ఒకసారి కూర్చోవాల్సి ఉంటుంది. ఇలా పోస్చర్ చేంజ్ చేసినప్పుడు బాడీ హెల్దీగా ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, డిపెండ్ మనం చేసే పని అదే పనిగా లేకుండా గంటకు ఒకసారి మూమెంట్ అనేది కంపల్సరీ అంటారు, అది స్టాండింగ్ ఆర్ సిట్టింగ్ అనే ఒక మెథడ్ ఉందండి. బేసిక్ గా మీరు కంటిన్యూస్ గా ల్యాప్టాప్ ఆపరేట్ చేస్తూ ఉన్నట్లయితే మనకి ఒక 20 అడుగుల దూరంలో దేన్నైనా కొద్దిసేపు గేజ్ చేసి మళ్ళీ మనం సిస్టమ్ ని చూస్తూ ఉండాలి. అలా చూసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఐ సైట్, తర్వాత నెక్ ప్రాబ్లం కూడా చాలా వరకు మనం కంట్రోల్ చేయాలి. ఇప్పుడు ఐ సైట్ అని మీరు అన్నారు, అడగాలనుకున్నాను ఇప్పుడే. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా సైట్ ప్రాబ్లం ఉంది, కొన్ని ఎక్సర్సైజ్ వల్ల అసలు సైటే లేకుండా చెయ్యొచ్చు అని విన్నాను, ఇది నిజమేనంటారా? అవునండి, త్రాటక అనేసి యోగాలో ఒక పద్ధతి ఉంది. ఈ త్రాటక అనే పద్ధతి తర్వాత కొన్ని రకాల ఐ ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి. ఈ ఐ ఎక్సర్సైజెస్ అనేవి రెగ్యులర్ గా, ఒకటి ఏంటంటే అండి, ఇప్పుడు డాక్టర్ మందులు రాసాడు అనుకోండి, మీరు రోజు వేసుకుంటారు, క్రమం తప్పకుండా ఎవ్రీడే అది వేసుకుంటారు. అదే ఈ ఎక్సర్సైజ్ అనుకోండి, ఇవాళ మనకి ఏదైనా పని వచ్చింది లేదా ఇంకెవరో ఏదో చెప్పారు అంటే ఫస్ట్ మనం మానేసేది ఏముంటుంది, మన పర్సనల్ వర్క్అవుట్. కన్సిస్టెన్సీ ఉండకుండా పోతుంది. సో డబ్లెస్ ఖర్చు అనేది కూడా ఉండదు కదా, మీరు ఇంట్లో ప్రాక్టీస్ అలాంటప్పుడు మనం దీన్ని నెగ్లెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్ గా కనుక చేసినట్లయితే డెఫినెట్ గా మనం ఐసైట్ ని కూడా కంట్రోల్ చేయొచ్చు. కాకపోతే ఇవాళ రేపు పిల్లలలో చూసినట్లయితే మొబైల్స్ అనేవి చాలా చిన్న ఏజ్ నుంచే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి ఇంకా అంత స్పీడ్ గా జరిగే కార్టూన్ మూమెంట్స్ అవన్నీ కళ్ళకి ఇంకా అంత స్ట్రెంగ్త్ రాదు. అలాంటి ఏజ్ లోనే అంత ఫాస్ట్ గా మూవ్ అయ్యే ఇమేజెస్ చూపించినప్పుడు వాళ్ళకి ఇంకా డెవలప్ అవ్వని కండరాలు దెబ్బతినడం అనేది జరుగుతుంది అనమాట. దాని మూలాన చిన్న ఏజ్ లో ఐసైట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళేంటంటే సైకలాజికల్ గా కూడా ప్రాబ్లం ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. ఎందుకు అంటే వాళ్ళకి మీరు గట్టిగా అరిచి తిట్టే తప్ప వాళ్ళకి అది బ్రెయిన్ లోకి ఎక్కదు అనమాట. అంటే వాళ్ళు దానికి అప్పుడు కానీ రియాక్ట్ అవుతారు, ఎందుకంటే ఆ కార్టూన్ మూమెంట్స్ అంత ఫాస్ట్ గా చూసి చూసి. అలాంటి మూమెంటే మనం ఇవ్వాలి, అంత ఫాస్ట్ గా విగరెస్ మూమెంట్ ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఇలాంటిది కూడా అంటే క్లాస్ లో టీచర్స్ కూడా వీళ్ళకి కొంచెం గట్టిగా మాట్లాడి ముందు కూర్చోబెట్టి గద్దించినట్లయితే తప్ప వాళ్ళు అటెన్షన్ అనేది పే చేయరు అనమాట. ఈ మొబైల్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల పిల్లలు అట్లా తయారవుతారు అనేది ఇవ్వకుండానే ఉండాలండి. కాకపోతే ఏమవుతుంది అంటే పేరెంట్స్ కూడా బిజీ ఉండడమో, లేదా వాళ్ళని బాగా బుజ్జగించే ఊపిక లేకపోవడమో, దాంతో అన్నం పెట్టేటప్పుడు కూడా వాళ్ళకి మొబైల్ ఇచ్చేసి ఆ మొబైల్లో వాళ్ళు చూస్తూ ఉంటే ఎంత పెడుతున్నారో తెలీదు, వాళ్ళు ఎంత తింటున్నారో తెలీదు అన్న లెవెల్లో తినేస్తూ ఉంటారు. కాబట్టి ఒబేసిటీ అనేది కూడా పిల్లలలో ఎక్కువగా అయిపోతుంటుంది. సో ఏదైనా టెక్నాలజీ అనేది మన డెవలప్మెంట్ కు వాడుకోవాలి, యాక్చువల్ గా తప్పకుండా వాడుకోవాలి. కాకపోతే దాన్ని మన లైఫ్ ని డామినేట్ చేసే అవకాశం దానికి ఇవ్వకూడదు. హౌ టు బ్యాలెన్స్ ఎక్స్టర్నల్ బ్యూటీ టు ఇంటర్నల్ బ్యూటీ? హలో, ఇది నాది బేసిక్ క్వశ్చన్ అండి. అంటే ఇప్పుడు మీరు పిగ్మెంట్, మనకి ఒక కాలర్ అడిగినట్టు పిగ్మెంటేషన్ వచ్చిందండి. పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు ఇది స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి పోయినా కూడా దీనికి మీకు ఒక 50,000 ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు, కానీ అందులో కూడా కంట్రోల్లో ఉంటుంది, కొంతవరకు తగ్గుతుంది అంటారు తప్ప పూర్తిగా పోతుందని ఏ డాక్టర్ కూడా మనకి చెప్పరు బేసిక్ గా. అలాంటప్పుడు ఆ పిగ్మెంటేషన్ వస్తుందండి, అంటే కొన్ని డీప్ లెవెల్ డెర్మల్ లేయర్ లో వస్తుంది. మనం సూపర్ఫిషియల్ గా ఎన్ని ఫేషియల్ చేసినా కూడా ఇది కంట్రోల్లోకి కొంతవరకు వస్తుంది. సో డెర్మల్ జోన్ ఏ లేయర్ ఇంపాక్ట్ అయ్యే అడ్వాన్స్ ఫేషియల్ చేసినప్పుడు మాత్రమే ఇంపాక్ట్ చూపిస్తుంది, కానీ అది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి అలాంటప్పుడు వాళ్ళు మానసికంగా దృఢంగా అయ్యే అవకాశం మనకి యోగా ద్వారా వస్తుందండి. సో ఎక్స్టర్నల్ గా మనకి ఏదైతే పాసిబుల్ కాదో అలాంటప్పుడు మనం కొంత బ్రీదింగ్ టెక్నిక్ ద్వారా
మనం మానసికంగా స్ట్రాంగ్ గా అయ్యి మనకి ఎదుటి వాళ్ళు మాటలు, అంటే చాలా మంది ఏంటంటే వాళ్ళకి ఉన్న ప్రాబ్లం కన్నా ఎదుటి వాళ్ళు అన్నారంటేనే ఎక్కువగా హర్ట్ అవుతూ ఉంటారు జనరల్ గా. కాబట్టి ఎవరైనా చుట్టాలు వచ్చారు, అయ్యా నీ మొహం ఇది వరకు బాగుండేది కదా ఇప్పుడు ఇలా అయిపోయింది ఏంటి అంటారు, తప్ప బాగున్నప్పుడు ఎవరు కూడా చెప్పుండరు కదా నీ ఫేస్ చాలా బాగుందని ఎప్పుడు చెప్పుండరు. మచ్చ వచ్చినప్పుడు మాత్రం ఇది వరకు బాగుంది అంటారు, దాంతో వీళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా మానసికంగా దృఢంగా అయ్యేటట్టు ప్రాణాయామం లాంటివి బాగా హెల్ప్ చేస్తాయండి. ఓకే అండి, మరి ఫేస్ లో చెప్పండి. హలో హలో. ఇప్పుడు మనం ఏ ఫంక్షన్స్ కి వెళ్ళినా ఎక్కువ ఇంకా బ్యూటీనెస్ గురించి ఆలోచిస్తారు, అందులో ఫేస్ ఇంపార్టెంట్. ఫేస్ లో ఇన్స్టంట్ గ్లో అప్పటికప్పుడు రెడీ అవ్వాలి, కాస్త ఫేస్ కలగా ఉండాలి అంటే ఏం చేయాలంటారు? ఇన్స్టెంట్ గ్లో రావడం కోసం జనరల్ గా అంటే అండి, ఇప్పుడు మీరు చాలా మంది మేకప్ అది వేసుకుంటూ ఉంటారు ఫేస్ ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే కొంచెం ఐస్ అది తీసుకొని ఐస్ తో కొద్దిగా మసాజ్ చేసినట్లయితే మనం వేసుకునే మేకప్ అనేది కూడా చాలా వరకు చాలా సేపు ఫ్రెష్ గా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత స్కిన్ ని బట్టి, అంటే ఎలాంటి స్కిన్ ఉంది అన్నది చూసుకొని, వాళ్ళు ఒకవేళ డ్రై ఉంటే గనక పాలు తర్వాత తేనె ఇలాంటి వాటితో ఒక 1 స్పూన్ పాలల్లో కొంచెం తేనె మిక్స్ చేసి దీంతో ఫేస్ ని క్లీన్ చేసుకున్నట్లయితే తర్వాత మనము ఫేస్ బాగా గ్లోగా ఉంటది. కాకపోతే న్యాచురల్ మెథడ్స్ ఏవైనా కూడా మీకు లాంగ్ రన్ లో రిజల్ట్ అనేది ఇస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే పాల వల్ల మీకు మాయిశ్చరైజ్ అవుతుంది, తర్వాత హనీ మన స్కిన్ ని బ్లీచ్ చేస్తుంది అనమాట, కాబట్టి కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీంతో మనం ఫేస్ మనము ప్యాక్ లాగా చేసుకోవాలి అంటే దీంట్లో కొంత శనగపిండి, కొంచెం పసుపు, తర్వాత ఒక 1 డ్రాప్ లెమన్ జ్యూస్ యాడ్ చేసి దీన్ని ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవచ్చు. పాలు శనగపిండి పసుపు ఫేస్ ప్యాక్ లాగా మనం చేసుకొని 10 మినిట్స్ ఫేస్ మీద ఉంచి దాన్ని లూక్ వార్మ్ వాటర్ తో కనుక కడిగినట్లయితే డెఫినెట్ గా మంచి రిజల్ట్ ఉంటుంది. అయితే ఎవరికైతే పింపుల్స్ ఉంటాయో వాళ్ళు మాత్రం పాలు బదులుగా 1/2 స్పూన్ పెరుగు వేసుకోవాల్సి ఉంటుంది. శనగపిండి. హలో హలో. స్కిన్ వాళ్ళకి మాత్రమే ఐస్ అండి? ఐస్ తో మసాజ్, ఐస్ క్యూబ్స్ తో మసాజ్ అన్నారు కదా, అది ఓన్లీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి మాత్రమేనా అండి? ఏమడిగానంటే ఆయిలీ స్కిన్ వాళ్ళు ఉన్న మాత్రమే ఫస్ట్ ఐస్ తో మసాజ్ చేయాలంటారు ఐస్ క్యూబ్స్? అవునండి, ఆయిలీ స్కిన్ వాళ్ళు మాత్రం ఐస్ తో మసాజ్ చేయాల్సి ఉంటుంది. డ్రై స్కిన్ వాళ్ళకైతే గనక ఇది ఇంకా కొంచెం డ్రై అవుతుందండి, ఐస్ తో వాళ్ళు మాత్రం ఐస్ తో మసాజ్ చేయకూడదు. ఓకే, డ్రై స్కిన్ వాళ్ళు ఐస్ తో చేయకూడదు. అవునండి. మామూలుగా ఫేస్ కొందరికి స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుందండి, జమటలు పడుతుంటుంది రెడీ అయినాక కాసేపటి కూడా, అలా స్వెట్టింగ్ లేకుండా ఒక 1 అవర్ వరకు అన్నా ఫ్రెష్ గా ఉండాలంటే ఏ క్రీమ్స్ ఏ పౌడర్స్ సజెషన్ చేస్తారు? అంటే ఇప్పుడు బాగా స్వెట్ అయ్యే వాళ్ళకు కొంచెం ఆయిలీ, అంటే ఇప్పుడు మేకప్ సంగతి తీసుకున్నట్లయితే వాళ్ళు రెడీ అయ్యేటప్పుడు కొంత ఆయిల్ బేస్డ్ మేకప్ ఐటమ్స్ కనుక యూజ్ చేసినట్లయితే వాళ్ళకి ఆ మేకప్ అనేది స్వెట్టింగ్ వల్ల పోకుండా ఉంటుంది. ఆ స్వెట్ ఏదైతే వస్తుందో వచ్చిన ఆ స్వెట్ ని మనము జస్ట్ టిష్యూతో డ్యాబ్ చేసుకోవాలి. డ్యాబ్ చేసుకున్నట్లయితే మేకప్ ఏమి పాడవకుండా ఉంటుంది అనమాట. సో ఆయిలీ మేకప్ ప్రోడక్ట్స్ అంటే ఫౌండేషన్ కూడా క్రీమీ ఫౌండేషన్స్ లాంటివి దొరుకుతాయి, ఇలాంటివి కనుక యూజ్ చేసినట్లయితే మనకి ఈవెన్ స్వెట్టింగ్ వచ్చినా కూడా మన స్కిన్ అనేది మంచిగానే ఉంటుంది. ఓకే, ఏమైనా బ్రాండ్లు చెప్తారండి మీరు అవి ఆయిలీ స్కిన్ వాళ్ళకి గాని? బ్రాండ్స్ అంటే మీరు అంటే ఇప్పుడు ఇది అన్ని ప్లేసెస్ వాళ్ళు వింటున్నారు, సో మనకి యుఎస్ లో చాలా మంది ఇండియాకి వస్తున్నారు అంటే అక్కడ నుంచి కాస్మెటిక్స్ తీసుకురండి చాలా బాగుంటాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది ఎవరు కూడా చెక్ చేసుకోరు, మనం ఉండే వాతావరణం ఎలా ఉంది, అక్కడ ఏ వాతావరణానికి అనుకూలంగా వాళ్ళ ప్రోడక్ట్ ని తయారు చేశారు అనేది చూసుకోవాల్సి వస్తుందండి. కాబట్టి మనకి ఇక్కడ దొరికే ప్రోడక్ట్స్ మనం యూజ్ చేసుకున్నట్లయితే డెఫినెట్ గా మనకి అది మన వాతావరణానికి అనుకూలంగా తయారు చేసిన ఉంటాయి. అండ్ ఆల్వేస్ గో ఫర్ అ
కొంచెం మంచి బ్రాండెడ్ ఐటమ్స్ గనక తీసుకున్నట్లయితే డెఫినెట్ గా వాటి షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, తర్వాత మనకి వాటి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఎనీ టాప్ బ్రాండ్స్ మనం తీసుకోవచ్చండి. ఓకే, అంటే ఇక్కడ దొరికే, ఇక్కడ మన క్లైమేట్కి సరిపోయే బ్రాండ్స్ ఏమున్నాయండి? అంటే మన సైడ్ దొరికేవే, మన దొరికేవి. మీకు ఇప్పుడు హై ఎండ్ ప్రోడక్ట్స్ అంటే మ్యాక్ ప్రోడక్ట్స్ ఉంటాయండి, లేదు కొంత మీడియం రేంజ్ లో అంటే మెబిలిన్ ఉంటుంది, లాక్మే ఉంటుంది, ఆ తర్వాత ఇవేవైనా కూడా అంటే మేకప్ స్టూడియో ఉంటుంది. ఇవి ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా మీకు బాబీ బ్రౌన్ అని ఉంటుంది, కొంచెం మంచి కంపెనీ అంటే బాబీ బ్రౌన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా మీకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. తర్వాత ఏమవుతుంది అంటే దీనిలో సన్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది కొంత మంచి కంపెనీ ప్రోడక్ట్స్ లో. తర్వాత ఇంకొకటి ఏమవుతుంది అంటే మీరు ప్రాపర్ గా నేర్చుకుని చేసినట్లయితే ఈ మేకప్ వల్ల స్కిన్ పోర్స్ అనేవి క్లాగ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. సో ఒక మంచి ప్రైమర్ అనేది వాడినప్పుడు ఏమవుతుందంటే మీ మేకప్ వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఎక్కువ రెగ్యులర్ గా మేకప్ వేసినా కూడా స్కిన్ అనేది పాడవడం జరగదు అన్నమాట. ఓకే, అంటే మంచి బ్రాండ్ వాడడం వల్ల మనం స్కిన్ కాపాడుకోవచ్చు అంటారు. అవునండి, కాకపోతే ఏది చేసినా కూడా మనకి అభ్యంగన స్నానం అనేది ఒక టెక్నిక్ ఉంది కదా, మనకు పాతకాలం నుంచి వచ్చింది. సో కొంత వారానికి ఒకసారైనా కొంత ఆయిల్ అనేది బాడీకి పట్టించి సున్నిపిండితో కనుక స్నానం చేసినట్లయితే డెఫినెట్ గా అప్పుడు మన స్కిన్ లో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటకు పోయి మన స్కిన్ తో పాటు మనకి కూడా చాలా ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఇలాంటిది మనం వీక్లీ వన్స్ కనుక చేసినట్లయితే అప్పుడు ఇంకా స్కిన్ ఇంటర్నల్ గా కూడా గ్లో అవుతుంది. మైగ్రేన్ నొప్పి అండ్ డయాబెటీస్ కి మీరు ఏమైనా టిప్స్ చెప్తారా అండి? డయాబెటీస్ కూడా చాలా ప్రాబ్లమ్ గా ఉంది, మైగ్రేన్ పెయిన్. మైగ్రేన్ పెయిన్ కి మీకు యోగాలో యాక్చువల్ గా మంచి రిలీఫ్ అనేది వస్తుందండి మైగ్రేన్ పెయిన్ కి. ఆ తర్వాత డయాబెటీస్ కి అయితే మాత్రము కొన్ని పోస్చర్స్ అంటే అర్ధమత్స్యేంద్రాసనము, తర్వాత స్టాండింగ్ పోస్చర్స్ లో వచ్చేసి మీకు అర్ధ చంద్రాసనము అంటారు. సో ఇలాంటి ఆసనాలు గనక ప్రాక్టీస్ చేసినట్లయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. ఓకే అండి, అంటే మీకు మెడిసిన్ ఎలా వేసుకుంటారో అలాగే ఈ ఆసనాలు గనక ఎవ్రీ డే ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు డెఫినెట్ గా డయాబెటీస్ అనేది మనకి హెరిడిటరీగా వచ్చే అవకాశం ఉన్నా కూడా మనకి దాన్ని మనం కొద్ది రోజులు పోస్ట్పోన్ అనేది చేయొచ్చు, లేదు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసినట్లయితే మనం రాకుండా కూడా చూసుకోవచ్చు. ఓకే అండి, సైన్ అప్ చేసే టైం అయింది. ఒక చిన్న లాస్ట్ క్వశ్చన్ అండి, మీ దగ్గరికి చాలా మంది క్లయింట్స్ వస్తుంటారు కదా, లేటెస్ట్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటారు? లేటెస్ట్ అంటే మీకు డయాబెటీస్ ఇవన్నీ అంటే ఎప్పటి నుంచో మనకి చాలా వచ్చాయి. ఇప్పుడు పర్టికులర్ గా వచ్చేసి ఈ వెరికోజ్ వెయిన్స్ ప్రాబ్లము, తర్వాత అసిడిటీ ఇలాంటివి చాలా కామన్ గా ఉండడం జరుగుతుందండి. అసిడిటీకి ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మన స్ట్రెస్ లెవెల్స్ అనేవి చెక్ చేసుకోవాలి, తర్వాత మనం ఫుడ్ ఏ రకంగా తీసుకుంటున్నాము, ఏ భావనతో తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు చాలా వరకు ఒక్కోసారి ఏమవుతుందంటే మనం ఫుడ్ బయట ఫుడ్ అలాంటివి తింటూ ఉంటాం, అయ్యో తింటున్నామే అని బాధపడుతూ తిన్నందువల్ల ఇంకా కొంచెం ఆ ఫుడ్ అనేది ఏదైతే ఉందో అది మనకి విషంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ముందు అంటే మనం ఏది ఏ ఫుడ్ ఎలా తింటున్నామో ఆ ఫీల్ ఎలా తింటున్నామో అనేది ఇట్ మేక్స్ అ మేజర్ రోల్ ఆన్ ద ఫుడ్ మనం వి ఈట్ అన్నమాట. తిన్నదానికన్నా మనం దాన్ని ఎక్కువగా విషంలా మార్చి మనం ఇన్ లోపలికి తీసుకోవడం అనేది చేస్తున్నాం. కాబట్టి ఆ స్ట్రెస్ అనేది లేకుండా అంటే మనం ఒక రెండు రోజులు ఎక్కువ తిన్నందువల్ల నష్టమేం లేదు, బాడీకి వచ్చే నష్టమేం లేదు, బేసిక్ గా మనం ఉన్న వెయిట్ కన్నా ఒక 3-4 కిలోలు ఎక్కువ ఉన్నా కూడా నష్టం ఏమి ఉండదు. సో ఇలాంటి చిన్న చిన్న వాటికంతా కూడా స్ట్రెస్ తీసుకున్నప్పుడు అసిడిటీ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. సో అసిడిటీ వచ్చినప్పుడు ఇది లాంగ్ రన్ లో మనకి క్యాన్సర్, తర్వాత ఇలాంటి పెద్ద పెద్ద సీరియస్ విషయాలకు కూడా ఈ అసిడిటీ అనేది లీడ్ చేస్తుంది. తర్వాత ఎక్కువగా స్టాండింగ్ జాబ్స్ చేసినప్పుడు ఈ వెరికోజ్ వెయిన్స్ అనేది, అంటే టీచింగ్ ప్రొఫెషన్ లో అలా ఉన్న వాళ్ళకి ఎక్కువగా మేము వెరికోజ్ వెయిన్స్ అనేది చూస్తూ ఉన్నాం. చాలా మందికి మోకాలు నొప్పి అంటారండి, కాకపోతే రీజన్ దానికి వెరికోజ్ వెయిన్స్ ఉంటుంది అనమాట. అంటే దానికి రీజన్ తెలియకుండానే మనము వేరేది అనుకొని దానికి మనం మందులు వాడడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాటి కూడా ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే బేసిక్ గా నీ ప్రాబ్లం ఉందా లేదా వెరికోజ్ వెయిన్స్ ప్రాబ్లం ఉందా చూసుకున్నట్లయితే డెఫినెట్ గా ఇది కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో బేసిక్ గా ఎక్కువగా మనం చూసేది ఈ ఒబెసిటీ, తర్వాత వెరికోజ్ వెయిన్స్ అండ్ అసిడిటీ లాంటి ప్రాబ్లమ్స్ జనరల్ గా మనం ఎక్కువగా చూస్తున్నాం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చాలా చక్కని విషయాలు వివరించారు, మాకు తెలియనివి ఎన్నో తెలియజేశారు.
మరి ఇంకొకసారి కూడా మీ ఇంటర్వ్యూ తీసుకుంటాను, ఇంకా కొన్ని సందేహాలు తీర్చుకుంటాను. చాలా ధన్యవాదాలండి మీకు. శ్రోతల తరపున, ఎన్ఆర్ఐ యాజమాన్యం తరపున, మా తరపున సైన్ అప్ చెప్పేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ హావింగ్ మీ ఆన్ ఎన్ఆర్ఐ టీవీ. థ్యాంక్ యూ ఎన్ఆర్ఐ రేడియో. యా హాయ్ అండి, విన్నారు కదా. ఇంకొకసారి ఇంకొక మంచి స్పెషల్ గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.